నమస్తే డిఎన్5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చీరాలలో గడప గడపకి ప్రభుత్వ కార్యక్రమం, హాజరైన వైసీపీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్. ఒంగోలులో వీర నరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఫంక్షన్, హాజరైన సినీ నటులు నందమూరి బాలకృష్ణ. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి అన్న కాంగ్రెస్ బాపట్ల జిల్లా అధ్యక్షులు గంటా అంజిబాబు. అర్ధరాత్రి కాంగ్రెస్ ఫ్లెక్సీలు తొలగించడం దిగజారుడు రాజకీయమన్న చీరాల కాంగ్రెస్ నాయకులు దేవరపల్లి రంగారావు. వన్ జీరో ఎయిట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు చొరవ చూపాలని వైసీపీ చీరాల ఇన్ఛార్జి కరణం వెంకటేష్ కు వినతి. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా పేరాల పునుగు రామలింగేశ్వర స్వామి వారికి 21 రకాల ద్రవ్యాలతో అభిషేకం. చీరాల పట్టణంలో వీధి యావుల సంరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ సరోజినికి బీజేపీ వినతి. చీరాల పట్టణం థామస్పేటలో గడప గడపకి ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్ బాబు ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. లబ్దిదారులకు గడిచిన మూడేళ్లలో ప్రభుత్వం అందజేసిన పథకాల వివరాలతో కూడినటువంటి పత్రాలను అందజేశారు. ఆయన వెంట వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు ఉన్నారు. ఒంగోలులో వీర నరసింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు హీరో బాలకృష్ణ హాజరయ్యారు. టీడీపీ నాయకులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. టీడీపీ కార్యకర్తలు, బాలకృష్ణ, నందమూరి అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి బయలుదేరిన బాలకృష్ణ చిత్ర యూనిట్ ఒంగోలు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ కు చేరుకున్నారు. బాలకృష్ణకు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో దామచెల్ల జనార్దన్, టీడీపీ చీరాల ఇన్ఛార్జి ఎంఎం కొండయ్య, ఇతర టీడీపీ నాయకులు స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ చీరాల నియోజకవర్గంలో వివిధ పదవులకు నాయకులను నియమిస్తూ పత్రాలు బాపట్ల జిల్లా అధ్యకులు గంటా అంజిబాబు అందజేశారు. కాంగ్రెస్ పాలనలో దేశం సుభిక్షంగా ఉందని గంటా అంజిబాబు అన్నారు. చీరాల గాస్పల్ ప్రేయర్ హాల్ ఆవరణలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట వ్యాప్తంగా నియోజకవర్గాల స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు. పార్టీని ప్రజల్లోకి తీసుకుని వెళ్లేందుకు కొత్త నాయకత్వం కృషి చేయాలన్నారు. పీసీసీ అధ్యకులు రుద్రరాజు ఆదేశాల మేరకు పదవులు కేటాయించిన వారికి నియామక పత్రాలు అందజేసినట్లు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు దేవరపల్లి రంగారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాగమురళి, యువజన నాయకులు దేవరపల్లి అరవింద్, ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. స్వచ్ఛంగా ఏదో ఏదో రాజకీయాల కోసం చెప్తున్నా, నాకు 10-15 ఫోన్లు వచ్చిండి. వాళ్ళ పేర్లు చెప్పకూడదు, వేరు వేరు పార్టీల్లో ఉన్నారు. మేము వచ్చి కలిసి రాహుల్ గాంధీకి 10 లక్షల రూపాయలు ఆ యాత్రకు అయ్యే ఖర్చులు మేము కూడా పరాయిస్తాం, సంతోషంగా ఉందని వేరు వేరు పార్టీల్లో ఉన్న వాళ్ళు చెప్తున్నారంటే వాళ్ళల్లో ఉన్న కదలిక, రాహుల్ గాంధీలో ఉన్న చైతన్యం ఈరోజు భారతదేశ ప్రజలందరూ అర్థం చేసుకొని ఈరోజు రాహుల్ గాంధీకి బ్రహ్మవ్రతం పడుతున్నారు. రాహుల్ గాంధీ ఏడ ప్రధాని అవుతాడా అని ఈరోజు 3000 చిల్లర ఐడీఈడీ కేసులు అయితే దాంట్లో 53 కేసులే ఉన్నాయి. మిగిలిన 2800 కేసులు మళ్ళా మాఫీ చేశారు. అంటే ఆ 2800 చిల్లర కేసులు సంబంధించిన ఓనర్లు మళ్ళీ బీజేపీ పార్టీలో చేరితేనే అవన్నీ రద్దు చేశారు. ఈ ఘనమైన చరిత్ర ఈ బీజేపీ ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఉంది. దీన్ని ప్రజలు దయచేసి అర్థం చేసుకుని మీడియా మిత్రులు కూడా ఒక్కసారి, ప్రజలు అన్యాయం అయిపోతున్నారు, వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత కుల మతాలకు అతీతంగా ఉండే పార్టీ ఏదైనా ఉంటే అది కాంగ్రెస్ పార్టీ అని మనవి చేసుకుంటూ మీరు కూడా మా వైపు నుండి సహాయ సహకారాలు అందిస్తామని, మేము నిజాయితీగా పరిపాలన చేస్తాం కానీ డబ్బుతో కొని తిరిగి డబ్బులు దోచుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. ఉదాహరణకు మీరు చూశారు సలగల బెంజమిన్ అనే ఈ ప్రాంత వాసి స్వతంత్ర సమరయోధుడిగా ఉండి నిజాయితీగా ఉన్నామని ఎంపీ చేసిన చరిత్ర.
కాంగ్రెస్ ఫ్లెక్సీలను రాత్రిపూట దొంగల్లా తొలగించడం హేయమైన చర్యని కాంగ్రెస్ నాయకులు దేవరపల్లి రంగారావు అన్నారు. నియోజకవర్గ పరిధిలో రాజకీయాలు దిగజారిపోతున్నాయన్నారు. రాష్టంలో అరాచక నియంతృత్వ పాలన సాగుతోందన్నారు. రాజకీయాలు రోజు రోజుకి దిగజారిపోతున్నాయి. ఎలా అంటే ఏదో పండగలకి శుభాకాంక్షలు చెప్పడానికి ఫ్లెక్సీ వేయించి పెడితే ఎంత నీచంగా కొందరు నాయకులు వాటిని తీసేయించడం, దొంగతనంగా అర్ధరాత్రిలో తీసేయించడం, మా ఫ్లెక్సీని కరెక్ట్ కాదు. అధికారులు తీసేపిస్తే అందరికి తీపిచ్చండి. అంతేగాని మా వారికి సపరేట్గా తీసేపించడం, మేము 1000 రూపాయలు ఖర్చు పెట్టి ఫ్లెక్సీలు వేపిస్తే ఈ రాత్రిలో 3 గంటల టైంలో తీసేపించడం దొంగల్లాగా, అది కరెక్ట్ కాదని చెబుతున్నాను. అధికారులైనా ఇంకా తీయించిన వాళ్ళైనా కానీ ఎవరైనా ఏదైనా ఉంటే రాజకీయ పరంగా చూసుకుందాం రాండి. ఇంత వ్యతిరేకంగా ఇదే విధంగా కానీ కొనసాగితే తర్వాత ముందు ముందు చాలా ఎంతవరకైనా సరే పోవడానికి సిద్ధపడదాం. ఇది ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చాము గొంటవన్లో. ఏంటి సీఏ గారి దృష్టికి తీసుకెళ్ళాము, ఇంకా కమిషనర్ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళే మాకు తెలియదు అంటారు. సీఏ గారిని అడిగితే కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళు అరెస్ట్ చేస్తా అంటారు. ఇంత నీచానికి దిగజాల్సిన అవసరం లేదు. దయచేసి కొత్త కొత్త వ్యూహాలు చేయబాకండి. చీరాలు ఇది ఎలా ఎప్పుడు లేదు, ఇలాంటి ఫ్లెక్సీలు దొంగతనాలు చేయటాలు, రాత్రి 3 గంటలకు తీపిచ్చాలు, రోజు రోజుకి దిగజారిపోవద్దు. ఇప్పటికే చాలా వరకు అయిపోయింది, ఇంకేం లేదు. దయచేసి ఇలాంటి చిన్న చిన్న చీప్ ట్రిక్స్ మారుకుంటే బాగుంటుందని నేను హెచ్చరిస్తున్నాను. 108 ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ఏఈఎంఎస్ సంస్థ ద్వారా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని వైసీపీ చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జి కర్ణ వెంకటేష్ కు 108 ఉద్యోగుల సంఘం ప్రతినిధులు వినతి పత్రం ఇచ్చారు. ప్రతి నెల వేతనాల చెల్లింపులో తీవ్ర జాప్యం చేస్తున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు. వినతి పత్రం అందజేసిన వారిలో కె సుబ్బారావు, టి శ్రీనివాసరావు, సిహెచ్ భాస్కర్, వి గాలిరెడ్డి, కె ఆదం ఉన్నారు. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా పేరాల పునుగు రామలింగేశ్వర స్వామి వారికి 21 రకాల ద్రవ్యాలతో అభిషేకం జరిగింది. శివాలయంలో అన్నాభిషేకం చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఇంద్రమావా అవా విష్ణు
వీధి ఆవులను సంరక్షించేందుకు ప్రభుత్వమే గోశాలను ఏర్పాటు చేయాలని చీరాల ఆర్డీఓపీ సరోజినికి బీజేపీ పట్టణ అధ్యకులు అరవపల్లి కుమార్, స్టేట్ కౌన్సిల్ సభ్యులు పెంజేల భరణీరావు, మేడికొండ భరణీలు వినతి పత్రం అందజేశారు. యజమానులు కలిగిన ఆవులను వీధుల వెంట వదలకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. వీటివలన వాహనాలపై వెళ్లే వారికి అసౌకర్యంగా ఉందని సూచించారు. పట్టణంలో ట్రాఫిక్ ప్రాంతాల్లో రోడ్ల వెంట తిరుగుతున్న ఆవులను సంరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చీరాలలో గడప గడపకి ప్రభుత్వ కార్యక్రమం, హాజరైన వైసీపీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్. ఒంగోలులో వీర నరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఫంక్షన్, హాజరైన సినీ నటులు నందమూరి బాలకృష్ణ. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి అన్న కాంగ్రెస్ బాపట్ల జిల్లా అధ్యకులు గంటా అంజిబాబు. అర్ధరాత్రి కాంగ్రెస్ ఫ్లెక్సీలు తొలగించడం దిగజారుడు రాజకీయమన్న చీరాల కాంగ్రెస్ నాయకులు దేవరపల్లి రంగారావు. వన్ జీరో ఎయిట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు చొరవ చూపాలని వైసీపీ చీరాల ఇన్ఛార్జి కరణం వెంకటేష్ కు వినతి. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా పేరాల పులుగు రామలింగేశ్వర స్వామి వారికి 21 రకాల ద్రవ్యాలతో అభిషేకం. చీరాల పట్టణంలో వీధి ఆవుల సంరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ సరోజినికి బీజేపీ వినతి. ఇవి బుల్టెన్లోని విశేషాలు. మరో బుల్టెన్లు మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.